నమస్కారం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తినిచ్చి జల విద్యుత్తుని రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు కూడా వరప్రసాదంలాగా పోలవరం ఆంధ్రులకి వరం లాంటిది అటువంటి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం సొంత ప్రయోజనాల కోసం కేసులు మాఫీ కోసం పక్క రాష్ట్రాలతో లాలూచీ రాష్ట్ర రైతాంగానికి ఉరితాడేస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టుకి గ్రహణం పట్టిస్తూ ఉన్నారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నత్తనడక నడిపిస్తూ ఉన్నారు బూతులు మంత్రి బాధ్యత లేని ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు వ్యవహారాలు చూస్తూ ఉంటే మంత్రులు మంత్రి బూతులు మాట్లాడతాడు ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ బూతుల మంత్రి బాధ్యత లేని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఈరోజు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటే నిన్న మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు టేపు తెచ్చుకోల్చుకోవాలంట మేము ఏం మాట్లాడుతున్నారండి ఒక బాధ్యత గల ఇరిగేషన్ మంత్రి ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష జల జీవనాడి ప్రాణనాడి ఉత్తరాంధ్ర స్రవంతి ద్వారా వంశధార నాగావళి అనుసంధాని గోదావరి తల్లి పరిగెడతా ఉంది అటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రావంతిని పద్దెనిమిది నెలలుగా పండబెట్టి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఎందుకు ఆపేశారని నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా పట్టిసీమ నడుస్తూ ఉన్నప్పుడు పురుషోత్తపట్నాన్ని ఎందుకు నడపలేకపోతున్నారు మీ అస్మర్థత కాదా మీ చేతకాంతనం కాదా పోలవరం లెఫ్ట్ కెనాల్ ఉండగా పురుషోత్తపట్నం ఉండగా విశాఖపట్నానికి పైప్ లైన్ వేస్తా అంట ఎంత కమిషన్లు మాట్లాడుకున్నారు పైప్ లైన్లో ఎంత కమిషన్లు మాట్లాడుకున్నారు బుద్ధున్నాయి ప్రభుత్వానికి పోలవరం రైట్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మూడు వందల యాభై టీఎంసీలు పైగా గోదావరి తల్లి నీళ్లు పట్టిసీమ ద్వారా పోలవరం రైట్ కెనాల్ ద్వారా బ్రహ్మాండంగా కృష్ణా డెల్టాను బతికించి ఆ మూడు వందల యాభై టీఎంసీలు శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి రాయలసీమ నాలుగు జిల్లాలు నీళ్లు పరిగెత్తిచ్చాం పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా అటు ఏలేర్ రిజర్వాయర్ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి ఏలేర్ కెనాల్ ద్వారా నీళ్ళు వెళ్తాయి పోలవరం లెఫ్ట్ కెనాల్ మేఘా వెళ్తుంది అక్కడ నుంచి ఉత్తరాంధ్ర సుజల్ స్రావంతి విశాఖపట్నం ఫేజ్ వన్ ఫేజ్ టూలో బ్రహ్మాండంగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళానికి గోదావరి తల్లి నీళ్ళెళ్ళే ప్రణాళికలు మేము చేసి పనులు పరిగెత్తిస్తే పోలవరం లెఫ్ట్ కెనాల్లో దగ్గర దగ్గర ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఒక్క పర్సెంట్ మట్టి పనులు అయ్యాయి లైనింగ్ పనులు అరవై పాయింట్ తొమ్మిది ఏడు పర్సెంట్ అయ్యాయి స్ట్రక్చర్లో యాభై తొమ్మిది పాయింట్ మూడు మూడు పర్సెంట్ అయ్యాయి రెండు వందల అరవై ఏడు స్ట్రక్చర్లు పూర్తయ్యాయి ఇటువంటి పోలవరం లెఫ్ట్ కెనాల్ని ఆపేసి ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు పైప్ లైన్ల ద్వారా పంపు మోటార్ వేయకుండా నీళ్ళెత్తామన్నాడంట అబ్బా ఏం తెలియగలండి తాడేపల్లి రాజప్రసాదంలో ఉండి ఏం తెలియదు అట్లా వస్తూ ఉన్నాయి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పండబెట్టి పురుషోత్తపట్నం నాపు పని పనిచేయించడం చేతకాక ఎన్జిటి ముందు వాదనలు వినిపించడం చేతకాక పైప్ లైన్లు వేస్తావా ఎవరిని మోసం చేస్తారండి ఎవరో ద్రోహం చేస్తున్నారు మీరు ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజల గొంతుకు వస్తూ ఉన్నారు సమాధానం చెప్పండి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఎందుకు పరిగెత్తట్లా పురుషోత్తపట్నం ఎందుకో పనులు పరిగెత్తించట్లా పనులు మోటార్లు ఎందుకు అనిచేయాల రెండు సంవత్సరాలు మేము నడిపి చూపించాం సిగ్గులేకపోతే సార్ ఇంకా ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది అదేవిధంగా నేను అడుగుతూ ఉన్నా పక్క రాష్ట్ర ము ముఖ్యమంత్రితో ఎందుకు లాలుచి పడ్డారు శబరి సీలేర్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకుండా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారిని ఒప్పించి అటు వెంకయ్యనాయుడు గారు రాజ్నాథ్ సింగ్ గారు చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజరాజు సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు ప్రణబ్ ముఖర్జీ గారి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి ఆర్డినెన్స్ తెప్పించుకొని మళ్ళీ క్యాబినెట్కి తీసుకెళ్ళి పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు చేసుకొని జూన్ రెండు ముందే ఆ కార్యక్రమాలన్నీ పూర్తయ్యి పక్క రాష్ట్ర భూభాగం నుంచి ఏడు ముంపు మండలాలని రాష్ట్ర భూభాగంలో కలిపి పోలవరం కళ సహకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయనకున్న నలభై సంవత్సరాల అనుభవం కేంద్రాన్ని ఒప్పించడంలో కానీ మరి ఆ ఫైల్డ్ పరిగెత్తించడంలో కానీ ఆ విధంగా ఏడు ముంపు మండలాలు ఇవాళ సబరి కానీ సీలేరు ప్రాజెక్ట్ కానీ జల విద్యుత్ కానీ ఇవాళ ఆ సీలేరు సబరి వల్ల గోదావరి డెల్టాలో రెండో పంటకి ఇబ్బంది లేకుండా గత ఐదారు సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉంటే ఇవాళ మీరు సీలేరి శిబరి ఏడు ముంపు మండలాలు ఇవాళ ఆ ప్రాంతాన్ని గాలికొదిలేసి ఏమాట్లాడారండి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి శాసనసభలో ఏం ఒక మీటర్ లెవెల్ తగ్గిస్తే పెద్ద మునిగేదే ఉంది దానికి మా భద్రాచలం కూడా ఆందోళనలో ఉందని చెప్పినాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు దానికి సముఖ సుముఖంగా ఉన్నారు తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చూట్ల ఎందుకు దీనికి సమాధానం చూట్లా ఏం లాలుచి పడ్డారు ఎందుకు నోరు పోతున్నారు మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారు విజయసాయి రెడ్డి చెప్తాడు వైజాగ్లో ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండుకి అవుతు అంటున్నాడు ఆయన ఏం డబ్బులు ఇబ్బంది లేదు అంతా తెచ్చేసేమంటున్నాడు మీ మంత్రి ఏమో ఇరవై ఒకటి డిసెంబర్ అంటున్నారు మీరు శాసనసభలో ఇరవై ఇరవై ఒకటి ఖరీఫ్ అన్నారు మళ్ళీ మొన్న ఇరవై ఇరవై రెండు ఖరీఫ్ అన్నారు మీ మంత్రి ఏమో ఇరవై ఒకటి డిసెంబర్ అంటాడు మీ టెటర్ సాయిరెడ్డి ఏమో ఇరవై ఒకటి డిసెంబరు ఇరవై రెండు అని రాసుకోమంటున్నాడు ఏంటిది మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నారు తప్ప లక్షలాది మంది నిర్వాసితుల తరఫున లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలు రైతు వర్గాలు వాళ్ళ తరపున నేను అడుగుతా ఉన్నా మొన్న పదకొండవ తారీఖు జరిగిన రివ్యూ మీటింగ్లో మీ అధికారులు చెప్పారు మీ అధికారులు ఇచ్చిన నోట్లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి భూసేకరణ ల్యాండ్ ఎక్విజేషను డ్యాం పనులు చూస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లకి డ్యామ్ హైట్ డ్యామ్ ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి మీరు రాజీ పడ్డారు మీరు కన్ఫైన్ అయ్యారు మీరు వాళ్ళ నూట యాభై అడుగుల కట్టాల్సిన డ్యామ్ని నూట ముప్పై ఐదు అడుగులు నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి ఒకటి ఐదు మీటర్లకి దాని వరకే భూసేకరణ మరి పరిహారానికి మీ రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అయింది దాని మీద ఐదు కోట్ల ప్రజలు ఆందోళనలో ఉన్నారు రాజకీయ పక్షాలు రైతు సంఘాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు నోరు తెరవట్లా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఎందుకు నోరు తెరవలేకపోతూ ఉన్నాడు అయ్యా రాజశేఖర రెడ్డి గారు కట్టారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయనగారి టైంలో పది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కోటి ఎనభై ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలయ్యాయి పోలవరం డ్యాంలో మట్టి పనులు చేసి పవర్ ప్రాజెక్ట్ కొట్టేద్దామనే దుర్మార్గంతో జరుగుతున్న స్పిల్వే రాక్ఫిల్ డ్యామ్ పవర్ ప్రాజెక్టు పనులు క్యాన్సిల్ చేయటం వల్ల మొత్తం కలిపి కొట్టేయాలనే దుర్బుద్ధి మీలో రావటం వల్ల స్పిల్వే రాక్ఫిల్ డ్యామ్ పనులు ఎర్త్కా రాక్ఫిల్ డ్యామ్ పనులు ప్రీక్లోజర్ పేరిట రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాంప్ ఆఫీసులో బలవంతంగా సంతకాలు పెట్టించి ఫోర్స్ఫుల్ క్లోజర్ చేయటం వల్ల మళ్ళీ ఆ టెండర్లో రోషి గారి ప్రభుత్వం దాటి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీ వచ్చే వరకు పెరిగిన పోలవరం భారం వ్యయం రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు మీ తండ్రి గారు హయాంలో మీ వాళ్ళు చేసిన కకృర్తి పనుల వల్ల పోలవరం ప్రాజెక్టు మీద పడ్డ భారం రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు మళ్ళీ డెబ్బై ఒక్క పర్సెంట్ బాల్రెడ్డి నువ్వన్నా చెప్పయ్యా ఎన్నిసార్లు చెప్పాలి బాల్రెడ్డి ఇదిగో నా ముఖం కాదు ఇది జగన్ రెడ్డి గారి ముఖం బాల్రెడ్డి ఇది నా ముఖం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ముఖం ఇదిగోండి పోలవరం డెబ్బై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ జూన్ మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం డ్యామ్ సైట్లో రివ్యూ చేస్తే ఇవాళ ఉన్న అధికార యంత్రాంగమే వాళ్ళు ఇచ్చిందే ఓవరాల్ ప్రాజెక్ట్ డెబ్భై ఒకటి పాయింట్ రెండు ఎన్నిసార్లు చెప్పాలి తెలిసినాడుకు ఒకసారి చదువుతాం తెలియనాడుకు ఒకసారి చదువుతాం తెలిసి తెలియని మూర్ఖత్వ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పాలి మీ ప్రభుత్వమే ఇవాళ మీరు రాసిన ప్రధానమంత్రి ఉత్తరాలే ముఖ్యమంత్రి గారు చేతులు దులుపుకున్నాడు ఉత్తరం రాసే తాడేపల్లి రాజప్రసాదంలో పడుకుంటున్నాడు ఆయన ఐదు కోట్ల మంది ప్రజలు నిద్రపడట్ల కోట్లాది మంది రైతులకి నిద్రపట్టట్ల పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు తెలుగువాడి గుండు చప్పుడు అది రాష్ట్రం మూడు ప్రాంతాలు కలిసినప్పుడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఇచ్చారు కేంద్ర ఆ రోజు కోసలా కమిటీ నందికొండ ప్రాజెక్ట్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఆరోజు మూడు ప్రాంతాల కలయికతో ఆంధ్రప్రదేశ్ అవతరణతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఆ రోజు వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగిన అన్యాయానికి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఆరోజు జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఈ రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు ఈ విధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంటే ఇవాళ మీరు చూడండి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఎన్డీఏలో లేం మా ఎంపీలు కేంద్రంలో మంత్రివర్గంలో లేరు అయినప్పటికీ చంద్రబాబు గారి నాయకత్వంలో లక్ష డాక్యుమెంట్లు కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులకి ఉభయ గోదావరి జిల్లాల రెవెన్యూ యంత్రాంగం స్పష్టంగా పెరిగిన భూసేకరణ ల్యాండ్ ఎక్విజేషను రీహాబిలిటేషను మొత్తం డాక్యుమెంట్లన్నీ కూడా చూపించిన తర్వాత యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి ఆమోదం తెలిపితే హెడ్వర్క్స్ అదేవిధంగా కెనాల్స్ పవర్ హౌస్ అన్నీ కూడా కలిపి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి ఆమె ఆమోదం తెలిపితే మీ రోతపత్రిక మీ అవినీతి పత్రిక జగన్మోహన్ రెడ్డి గారు మీ రోతపత్రిక మీ అవినీతి పత్రిక మీ చెత్తపత్రిక ఇదే మీ అంచనా లక్షలాది మంది గిరిజనులు గిరిజనేతరుల గుండెల మీద గుణపాలు గుచ్చే విధంగా మీ అవినీతి సాక్షి పత్రికలో మీ రోత పత్రికలో మీ అవినీతి పత్రికలో మీ చెత్త పత్రికలో ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు పెంచేస్తారా టీఏసీ కమిటీ ముందు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఆమోదం రాకూడదని ఆమోదం తెలపకూడదని మీరు చేసిన కుట్రలు అన్నిటిని కూడా తిప్పికొట్టి కేంద్ర జలవనరుల శాఖ కోర్టుల్లో అఫిడి పెట్టేసింది పోలవరం పట్టిసీమల్లో అవినీతి లేదు పోలవరంలో అక్రమాలు లేవు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టీకరణ ఇంకా బుద్ధి లేకుండా పోలవరంలో అవినీతి లేకపోతే పట్టిసీమ గురించి మాట్లాడుతున్నారు కేంద్ర జలవనరుల శాఖ పుల్లారావు అనే వ్యక్తికి పెంటపాటి పుల్లారావుకి కేంద్ర జలశక్తి సేకరణ స్పష్టీకరణ పోలవరం పట్టిసీమల్లో అవినీతి లేదు పోలవరంలో అవినీతి లేదు టీడీపీ హయాంలో ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి చోటు చేసుకోలేదు ఇరవై నాలుగు పేజీల సుదీర్ఘ సమాధానం ఇచ్చిన కేంద్ర జలశాఖ మంత్రి ఇవన్నీ కూడా ఇలా ఉంటే అవినీతిపై ఆధారాలు లేవు పోలవరం అవినీతిపై ఆధారాలు లేవు చూడండి ముఖ్యమంత్రి గారు తెలివితేటలు పట్టిసీమను రద్దు చేయండి అంట మూడు వందల యాభై టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళే నీళ్లు కృష్ణాడేల్టాకొస్తే ఆరు సంవత్సరాల్లో మరి ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈనాటి ప్ర ముఖ్యమంత్రి ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి పట్టిసీమను రద్దు చేయండి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మీ పత్రికలో అంచనాల్లో ఇంత రాచకమా మీ ఫైనాన్స్ మినిస్టరు పోలవరంలో అవినీతి నిజం ఈ కాగితాలే మీ మొఖానేశారు ఇవాళ నేను అడుగుతున్నా మీ పార్లమెంటు సభ్యులు మీ మంత్రులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారికి ఫైనాన్స్ మినిస్టర్కి కేంద్రంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి మీరు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఏ ఉత్తరాలు రాశారో బయట పెట్టండి నిన్న మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు క్యాబినెట్ నోట్స్ చదవాలంట నేను క్యాబినెట్ నోట్స్ చదివి మీరు ఎందుకు గడిపిస్తారా నేను క్యాబినెట్ నోటిస్ చదివితే మీరెందుకు మంత్రులుగా కోట్లో ఉంటే పేటలో ఉంటే మీరు క్యాబినెట్ నోట్లు ఎందుకు చదవాలా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి చెప్పండి ఏం ఖర్చు పెట్టారు పోలవరంలో ఏం ఖర్చు పెట్టారని మాట్లాడుతున్నారు ఎల్ఏఆర్ అండార్ ఇవాళ సమాధానం చెప్పండి ఎల్ఏఆర్ అండార్లో ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి ఈ ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే చేతనైతే వైట్ పేపర్ బయట పెట్టండి పోలవరం డ్యామ్లో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో డ్యామ్ సైట్లో మూడు నాలుగు పర్సెంట్ దాటి పనులయ్యాయా కోటి ఎనభై ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తప్ప ఏమన్నా కాంక్రీట్ వేసారా ఇవాళ పద్దెనిమిది నెలల్లో పోలవరం డ్యామ్లో ఎంత కాంక్రీట్ వేశారు ఎంత మట్టి తీశారు ఎందుకు ఈ దద్దమ్మ ప్రభుత్వం చెప్పలేకపోతుంది సొల్లు కబుర్లు మాట్లాడతారు అయ్యప్ప రస్సులు వేసుకొని సొల్లు కొబులా బూతులా అరేయా ఒరేయా ఇదా మీ సంస్కారం ముఖ్యమంత్రి గారు ఇదా మీ సంస్కారం మీ మంత్రుల సంస్కారం బూతులు మాట్లాడటం ఐదు కోట్ల మంది ప్రజలు పోలవరం తాకట్టు పెట్టారు పక్క రాష్ట్రాల్లో తాకట్టు పెట్టారు ఎందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ బాట్లా ఎందుకు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలా ఎందుకు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇరవై ఏడు వేల కోట్లు కావాలి డబ్బులు ఇరవై ఏడు వేల పాతి కోట్లు కావాలి నూట యాభై అడుగులు నీళ్ళు నిలబెట్టాలంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు నీళ్లు పెట్టాలంటే ఎందుకు డబ్బులు తెచ్చుకోవట్లా ఇరవై ఒకటి డిసెంబర్కి టేప్ పెట్టుకోవాలా ఐదు కోట్ల మంది ప్రజలు టేప్ తీసుకొచ్చుకోవాలా మేం టేప్ పెట్టుకోవాలా బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి నిర్వాసితులు ఎంత ఇస్తా ఉన్నారు పది లక్షలు ఇచ్చేస్తాం మీ నాయన టైంలో ఇచ్చిన వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చేస్తాం ఏ జీవో ఎందుకు ఇవట్లా మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అక్కడ వరదొస్తే అన్నం పెట్టిన దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ అసమర్థ దద్దమ్మ చాతగాని ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకి ఏడు ముంపు మండలాల్లో మొన్న ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో నిర్వాసిస్తులకి మంచినీళ్ళు ఇచ్చిన పాపాను బాల అన్నం పెట్టిన పాపాను బాల నిత్యావసర సరుకులు ఇచ్చిన పాపాను బాల ఒక్క మంత్రి కూడా మీ ఇరిగేషన్ మంత్రి వెళ్ళారా మీరు వెళ్ళారా హెలికాప్టర్లో తిరిగి వచ్చారు కనీసం రివ్యూ చేశారా పట్టించుకున్నారా మీరా నిర్వాసితుల గురించి మాట్లాడేది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టింది మొత్తం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి పదహారు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు అయింది ఇదిగో మీ ముఖాలే ఉన్నాయి నా ముఖం లేదు మీరిచ్చిన కాగితాలే జూన్ మొదటి వారం మీ ప్రభుత్వం ఇచ్చిన కాగితాలు పదహారు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు కాంగ్రెస్ పది సంవత్సరాలు ఖర్చు పెట్టింది ఐదు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఇంకా మేము ఖర్చు పెట్టింది రావాల్సిన డబ్బులు ఐదు వేల కోట్లు పద్దెనిమిది వందల యాభై కోట్లు మనం తెచ్చుకొని లెక్కర్ కంపెనీల డబ్బు కట్టారు ఇంకా రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు తెచ్చుకోవడానికి ఆప్సోపాలు పడతా ఉన్నారు ఇరవై రెండు మంది ఎంపీలు గట్టి బిగుతున్నారా మీ ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నారు ఆంధ్ర భవన్లో గట్టి బిగుతున్నారా ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదంలో పబ్జీ గేమ్ ఆడుకుంటే పోలవరం ప్రాజెక్ట్ అవుతుందా ఐపీఎల్ మ్యాచెస్లో బెట్టింగ్ కాయటం అనుకున్నారా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడం అంటే చెప్పండి ఈ పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లలో మేము ల్యాండ్ అక్విజేషన్కి ఎంత ఖర్చు పెట్టాం రిహాబిలిటేషన్కి ఎంత ఖర్చు పెట్టాం ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు పెట్టాం దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి బయట పెట్టండి కాగితాలు మీ దగ్గర ఉన్నాయి మీరు అసమతులు అని చెప్పండి నేనే బయట పెడతా మేము అని చెప్పండి నేనే బయట పెడతా క్యాబినెట్ నోట్లు నేను చదవాలా కాగితాలు చేతిలో పెట్టుకొని కనీసం చెప్పుకోవడానికి కూడా చేతకాక పైప్ లైన్లు వేస్తారా పైప్ లైన్లు పైప్ లైన్లు వేస్తారా విశాఖపట్నానికి అదేవిధంగా మూడు వందల డెబ్భై ఒక్క హ్యాబిటేషన్లో వెస్ట్ గోదావరిలో నూట ముప్పై ఏడు ఈస్ట్ గోదావరిలో రెండు వందల ముప్పై నాలుగు మొత్తం లక్ష ఐదు వేల ఆరు వందల ఒక్క కుటుంబాలు ఇవాళ వీళ్ళందరూ కూడా ఉన్నారు వెస్ట్ గోదావరిలో ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది అట్లాగే కుటుంబాలు ఈస్ట్ గోదావరిలో డెబ్బై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కుటుంబాలు దీంట్లో మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కుటుంబాలు డ్యామ్ సైట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన నిర్వాహకాల వల్ల ఏడు గ్రామాలు డ్యామ్ సైట్లో ఖాళీ చేయకపోతే దగ్గర దగ్గర నూట పది కోట్లు కట్టి మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మందికి ఇళ్ళు కట్టి ఆ ఇళ్లలో పంపించి రెండు వేల పదిహేను జనవరిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళకు హామీ ఇచ్చి మళ్ళీ రూల్స్ ఇబ్బంది ఉన్నా కూడా క్యాబినెట్ తీసుకెళ్ళి నూట పది కోట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఇళ్లలో పంపించిన తర్వాత డ్యామ్ సైట్లో నాబాటు రుణం కోసం క్యాబినెట్లో ఆ రోజు కేంద్రంలో జైట్లీ గారు మరి ఉమాభారతి గారు వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు కేంద్ర మంత్రులుగా ఉన్నారు నాబార్డ్ రుణం శాంక్షన్ చేయించి దగ్గర దగ్గర ఆరు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్లు మేము డబ్బులు తీసుకొస్తే మేము ఖర్చు పెట్టిన డబ్బులు కూడా తెచ్చుకోలేని అసమర్థులు మీరు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు పూర్తి చేస్తారా ఇంత అసమతులు దద్దములు డ్యామ్ సైట్లో ఎంత అయ్యా కాంక్రీట్ ఎంత వేసారు ఇంతవరకు అసలు రాష్ట్రంలో ఈ పద్దెనిమిది నెలల్లో మీ రోత పత్రిక మీ సాక్షి పత్రిక చెప్పింది ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టామని ఇదేనమా చెప్పలా ఇందు బాక్సులు కట్టి రాసుకున్నారు ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు మొన్న అడిగా ఇరిగేషన్ మంత్రిని సంగం బ్యారేజ్కి నెల్లూరు బ్యారేజ్కి ఎంత ఖర్చు పెట్టావు నీ నెల్లూరు జిల్లాలో ఎంత ఖర్చు పెట్టావు అని సమాధానంలా గాలేరి నగర్కి నాలుగు వందల నలభై రెండు కోట్లు ఇచ్చారంట పద్దెనిమిది నెలల్లో వెలుగొండకి రెండు వందల యాభై తొమ్మిది కోట్లు మొత్తం ఆ ప్రాజెక్ట్ కింద రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఉద్ధరించారంట ఆ బెల్ట్ అంతా పెన్ పెన్నా డెల్టాలో యాభై ఎనిమిది కోట్లు ఉద్దరిచ్చారంట వంశధార స్టేజ్ టూ ఫేజ్ టూ కింద తొంభై ఒక్క కోట్లు ఉద్ధరించారంట మొత్తం మీరు ఖర్చు పెట్టింది మీరు చేసిన పనులు మీరు చెప్పుకుంది ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు దీంతోపాటు పోలవరంలో ఎంత ఖర్చు పెట్టారని చెప్పమంటే సమాధానంలా సమాధానం లేదు పరిహారానికి తూట్లు గిరిజనుల జీవితాలతో ఆడుకుంటూ గిరిజనులు గిరిజనేతల గుండెల్లో గుణపాలు దించుతూ మీ ఆస్తులు కాపాడుకోవటానికి హైదరాబాదులో మీ వ్యాపారాలు కాపాడుకోవటానికి పక్క రాష్ట్రంతో లాలూచిపడి సీలర్ని సబర్ని తాకట్టు పెట్టే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సీలేర్ని సబర్ని తాకట్టు పెట్టే హక్కు లేదు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను అరవై రెండు ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి పంతొమ్మిది ప్రాజెక్టులు జాతికి అంకితం చేశారు నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేశారు పురోగతిలో దగ్గర దగ్గర ఇరవై ఏడు ప్రాజెక్టులు పురోగతిలో పెట్టారు దగ్గర దగ్గర కొత్త ప్రాజెక్టులు మరి పన్నెండు ప్రాజెక్టులు మొదలుపెట్టారు మొత్తం దగ్గర దగ్గర ఈ అరవై రెండు ప్రాజెక్టులో రెండు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ధరించింది ఆరు ప్రాజెక్టులు ఉద్ధరించి ఉద్ధరిస్తానని చెప్పి ఈ ఆరు ప్రాజెక్టుల్లో ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు మీలాంటి అసమర్థులు సాహో సాగునీటి విజయాలు మొత్తం ఉన్నాయి మీ దగ్గర ప్రభుత్వం దగ్గర మొత్తం మేము చేసిన పనులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరాన్ని ఎక్కించాం ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై క్యూబిక్ మీటర్లో ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో కాంక్రీట్ వేసాం ఇవన్నీ కాదని రివర్స్ టెండరింగ్ పెట్టి సింగిల్ టెండర్ పెట్టి ఆ సింగిల్ టెండర్కి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టబెట్టి పవర్ ప్రాజెక్ట్ని కోర్టులో పెట్టి ఇవాళ ఈ అలసత్వం వల్ల ఏడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రానికి భారం పడింది నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీ తండ్రి కొడుకుల నిర్వాహకాల వల్ల రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రభుత్వంలో పనులు క్యాన్సిల్ చేయటం వల్ల రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు భారం పడింది ఇవాళ మీ రివర్స్టండరింగ్ డ్రామాల వల్ల మీరు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల మీరు క్యాన్సిల్ చేసిన పవర్ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి వచ్చే జల విద్యుత్ యాభై పైసల నుంచి ఒక రూపాయి లోపే తొమ్మిది వందల అరవై మెగావాట్లు జూన్ నుంచి జూలై నుంచి డిసెంబర్ దా నవంబర్ దాకా గోదావరి ఫ్లో వస్తుంది దాని తర్వాత నూట తొంభై నాలుగు టీఎంసీలు నిలబడతాయి మళ్ళీ గోదావరి తల్లి జూన్ జూలై వచ్చే వరకు కూడా హైడల్ ఉత్పత్తి తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలలు గోదావరిలో తొమ్మిది వందల అరవై మెగావట్లు వస్తుంది అటువంటి ఐడల్ ప్రాజెక్ట్ని మీరు కోర్టుల్లో పెట్టారు దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏడు వేల ఐదు వందల కోట్లు మీ తండ్రి కొడుకుల నిర్వాహకాల వల్ల పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రం నష్టపోయింది పదివేల కోట్లు ఈ పాపాలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి ఇది నేను అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నిలదీసి అడిగాను దాని సమాధానంలా దాని సమాధానం చెప్పలా అందుకనే బాలరెడ్డి మళ్ళీ అడుగుతున్న నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి ఎందుకు తాకట్టు పెట్టారు ఎందుకు కన్ఫైన్ అయ్యారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రైతాంగ జీవితాలతో ఆడుకుంటున్నారు ఎందుకు పోలవరాన్ని బలి చేశారు ఇవాళ బూతులు తిడితేనో పత్రికలను తిడితేనో చంద్రబాబు నాయుడు గారిని నన్ను తిడితేనో ఈ సమస్యలకి సమాధానాలు రావు జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవాలి ఇవాళ ఆ ఏడు ముంపు మండలాలు ఆ ఏడు ముంపు మండలాల ప్రజల తరపున ఆ నిర్వాసితుల తరపున లక్షలాది మంది పోలవరం నిర్వాసితుల తరపున ఎందుకంటే డ్యామ్ సైట్లో ప్రాజెక్టుకి నిర్వాస్తులకి ఇళ్లకి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఇవాళ ఏ ఎలా ఉందంటే పరిస్థితి పోలవరం పరిస్థితి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మద్రాస్ ప్రావిన్స్కి చెందిన చీఫ్ ఇంజనీర్ వెంకటకృష్ణ అయ్యర్ నూట యాభై టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరం కట్టాలని ఆ రోజు అనుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నలభై రెండు నలభై నాలుగులో ఈ ప్రాజెక్టు కోసం డ్యామ్ నిర్మాణంలో పదమూడు సైట్లు ఎవరో వీళ్ళంతా పదమూడు సైట్లు సెలెక్ట్ చేయటానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జేఎల్ సావేస్ ప్రఖ్యాత ఇంజనీర్లు వీళ్ళు ఫాదర్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్గా పేరొందిన డాక్టర్ కార్ల్ తర్గాజీ ఎస్ఓ ఆర్ఫర్ సర్ ముద్దాక్ మెక్డొనాల్డ్ అనే నలుగురు ఇంజనీరింగ్ నిపుణులు పోలవరం డ్యామ్ సైట్లో స్వతంత్రం రాకముందు నలభై రెండు నలభై నాలుగు మధ్య పంతొమ్మిది వందల నలభై రెండు నలభై నాలుగు మధ్య వీళ్ళందరూ కూడా నలుగురు ఇంజనీర్లు కమిటీ వేసుకొని చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర అయ్యారు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో డ్యామ్ సైట్ పదమూడు సైట్లో చూస్తే ఇవాళ ఏదైతే డ్యామ్ సైట్ స్పిల్వే సైట్ ఫైనల్ అయిందో పదమూడు సైట్లు ప్రపంచ ప్రఖ్యాతి ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా సర్వే చేసి వీళ్ళందరూ కూడా మహానుభావులు అంతా కూడా త్యాగాలు చేస్తే మా అయ్యి కట్టాడు నేను కట్టాను ఏంది ఇది మీ అయ్యి కట్టడం ఏంటి నువ్వు ప్రారంభం ఏంది మీ అయ్యి టైంలో ఎంత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చెప్పండి ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది తర్వాత రోషి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో వాళ్ళంతా ఖర్చు పెట్టారు తీయండి లెక్కలు బయట తీయండి మాయ కట్టాడో నేను నేను ఓపెన్ చేస్తాను ఏంది మీరు చేసేది ఏంది మీరు చేసేది తడిగా సమాధానాలు ఇటన్నిటికీ రావాలి ఈ నిపుణుల బృందం అంతా కూడా అప్పుడు చీఫ్ ఇంజనీర్ గోవిందరాజ్ అయ్యంగారితో సమావేశమై ఎంపిక చేసిన స్థలంలో బెస్ట్ స్థలం అని ఇవాళ ఉన్న స్పిల్వే స్థలాన్ని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఫైనల్ చేశారు ప్రాథమిక సర్వేలు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అయినాయి యాభై ఒకటిలో సమగ్ర సర్వేలు అయినాయి నూట ఇరవై తొమ్మిది కోట్లతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దీనికి ఎస్టిమేట్స్ రెడీ రెడీ చేశారు తర్వాత యాభై మూడులో భారీ వరదలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి నీటి అవసరాలు డెబ్బైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదిక తయారు చేయటం డెబ్బై ఆరులో ప్రాజెక్ట్ ఇన్వె ఇన్వె ఇన్వెస్టిగేషను కొత్త సర్కిలు డెబ్బై ఎనిమిదిలో నివేదిక ఫైనల్ చేయటం పం పంతొమ్మిది వందల ఎనభైలో గోదావరి ట్రిబ్యునల్ మరి దీనికి అనుమతి ఇచ్చి నూట యాభై టీఎంసీలతో నూట వన్ తొంభై నాలుగు నూట యాభై అడుగులకి పోలవరాన్ని నూట తొంభై నాలుగు టీఎంసీలు ఫైనల్ చేస్తే ఇవాళ తాకట్టు పెట్టేసి పక్క రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మీ ఆస్తుల కోసం మీ కేసుల కోసం మీ వ్యాపారాల కోసం లాలుచీపడి బయట బయట పెట్టండి మీరు పక్క రాష్ట్రంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు తీసుకెళ్లారు ఇంజనీరింగ్ చీఫ్ని తీసుకెళ్ళారు ప్రిన్సిపల్ సెక్రటరీలు తీసుకెళ్ళారు మీరు చర్చలో చేసిన చర్చలో లంచ్ మీటింగ్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మీ మీటింగులో ఏం ఏం మినిట్స్ రాశారు ఏం అడిగారు పక్క రాష్ట్ర భూభాగం నుంచి ఏ నీళ్లు తీసుకొస్తా అన్నారు ఏం లాలూచి పడ్డారు మీ లాలూచి పడిన దానికే శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తు తగ్గించడానికి ఒక మీటర్ లెవెలో ఎత్తు తగ్గించడానికి మరి సుముఖంగా ఉన్నారని వాళ్ళు మాట్లాడారు ఈ విధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మరి రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కూడా ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ నీళ్లు ఉత్తరాంధ్ర సుశీల స్రావంతి ద్వారా విశాఖపట్నానికి అట్లాగే వంశధార నాగావళి అనుసంధానం బహుదా వంశధార అనుసంధానం వంశధార నాగావళి అనుసంధానం అలాగే పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లు ఆ మూడు జిల్లాలకు వెళ్తాయి పోలవరం రైట్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి దాని దగ్గర మరి వైకుంఠపురం పది టీఎంసీలు మూడు ప్ర మూడు సార్లు ప్రకాశం బ్యారేజ్ నింపచ్చు దాన్ని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారో రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలు చెప్పాలి మళ్ళీ గోదావరి పెన్నా పనులు ఫస్ట్ నకిరికల్లో కోడెలి శివప్రసాద్ నియోజకవర్గంలో ఆ రోజు నకిరికల్లో శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గోదావరి పెన్న ఫేజ్ వన్ అనుసంధానంలో గోదావరి నీళ్లు నాగార్జునసాగర్ రైట్ కెనాల్కి వెళ్తుంటే ఆ పనులు పద్దెనిమిది నెలలు ఎందుకు ఆపేశారో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి మీ కమిషన్ల కకృతి కోసం మీ కమిషన్ల లాలూచి కోసం ఆ పనులు మీరు పద్దెనిమిది నెలలు పక్కన పడేశారు మళ్ళీ అక్కడి నుంచి గోదావరి నీళ్ళని బొల్లాపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్ళి ప్రణాళిక వేసాం బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి అటు మరి ఏదైతే బనవచర్ల రెగ్యులేటర్కి నల్లమల్ల అడవుల్లోంచి పైప్ లైన్ ద్వారా వెళ్తాయి బనవచర్ల రెగ్యులేటర్ నుంచి బద్వేల్ బ్రహ్మంగారి దగ్గరికి తెలుగు గంగ కాలు ద్వారా గోదావరి తల్లి బ్రహ్మంగారూరు బద్వేలు వెళ్తుంది మళ్ళీ ఇటు మరి పెన్నాలో పడి మరి అటు కుందులో పడి బ్రహ్మాండంగా సోమస్యల కందలేరికి వెళ్తుంది మళ్ళీ ఇటు ఈ పక్కబడి మరి మరి ఎస్ఆర్బిసిలో పడి మరి నుంచి గండికోట గండికోట వెళ్లే ముందు మరి మైలువరం మైలువరం ఆవుకు రిజర్వాయరు ఆవుకుటనలో ఇవన్నీ దాటి అవుకు రిజర్వాయర్ ద్వారా మైలువరం ద్వారా గండికోటకు వచ్చి గండికోట నుంచి చిత్రావతికి గోదావరి నీళ్ళు వెళ్తాయి అక్కడ నుంచి పులివెందులకి వెళ్తాయి అటు చిత్ర రిజర్వాయర్ నుంచి మళ్ళీ గోదావరి తల్లి నీళ్లు అనంతపురం జిల్లా ఆ బోర్డర్కి వెళ్ళి హిందూపూర్ కావచ్చు ఆ ఆ బెల్ట్ అంతా మడగస బెల్ట్ అంతా కూడా ఈ గొల్లపల్లి అదేవిధంగా మా మారాల మరి ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళటమే కాకుండా అనంతపురం ఏరియాలో ఆ ప్రాంతంలో గోదావరి తల్లి నీళ్లు అటు వెళ్ళటమే కాకుండా అక్కడి నుంచి మదనపల్లి వెళ్ళి మదనపల్లి నుంచి మరి ఏదైతే పలమనేరు కుప్పం బోర్డర్ దాకా చంద్రబాబు నాయుడు కారా కా చంద్రబాబు నాయుడు గారు కాలువలు తోవితే ఈ అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం కుప్పం పనులు ఆపేశారు ఎందుకు ఆపేశారు కుప్పం పనులు ఎందుకు ఆపేశారు చెప్పండి ఆ విధంగా గోదావరి తల్లి నీళ్లు కుప్పం చివరి దాకా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ బల్లాపల్లి నుంచి సోమస్యలకు వెళ్తాయి సంవత్సరాల నుంచి కందలేరుకి వెళ్తాయి కందలేరు పూండి మెడ్రాస్ వెళ్తాయి మళ్ళీ ఇటు కందలేరు సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లాలో బ్రహ్మాండంగా చివర ప్రాంతం వరకు మరి ముద్దు కృష్ణనాయుడు గారి నియోజకవర్గం చివర వరకు గోదావరి తల్లి నీళ్లు ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంటే మీ కమిషన్ల కక్కుర్తి కోసం మీ లాలూచీల కోసం ఇవాళ మీరు కేసులు మాఫీ చేయించుకునే ప్రయత్నంలో మీ సమయం పద్దెనిమిది గంటల్లో పన్నెండు గంటలో మీరు ఇవాళ మీ సిబిఐ ఈడీ కౌసుల కోసం మరి టైం వెచ్చిస్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను అడిగే ప్రశ్నలకి మీ మంత్రులు బూతులు కాదు మాకు కావాల్సింది ఐదు కోట్ల మంది ప్రజలకు కావాల్సింది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను ప్రతి వారం మిమ్మల్ని ప్రశ్నిస్తానే ఉంటా ప్రతి నెల మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటా తెలుగుదేశం పార్టీ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పక్షాన నిర్వాసితుల పక్షాన రైతు సంఘాలను కలుపుకొని కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనని ఉద్యమాన్ని తీసుకోవటమే కాకుండా మీ అసమర్థతని మీ అవినీతిని మీ చేతకాంతనాన్ని మొత్తాన్ని కూడా బయటపెట్టి రాష్ట్ర ప్రజలకి మీరు చేస్తూ ఉన్న దుర్మార్గాన్ని మీరు చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీరు చేస్తా ఉన్న కుట్రల్ని అన్నీ కూడా బయట పెడతాం ఇవాళ పదహారు జాతీయ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి గారు మీ సత్తా ఉంటే ఈ పదహారు జాతీయ ప్రాజెక్టులో గోష్కూర్ మహారాష్ట్రలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ గారు ప్రారంభం చేసిన మహారాష్ట్ర గోష్కూర్ కూడా ఇంతవరకు ముప్పై ఆరేళ్ళైనా పూర్తవాల చంద్రబాబు నాయుడు గారు డెబ్భై ఒక్క పర్సెంట్ ఇవాళ సైట్ని మూడు నాలుగు పర్సెంట్ ఉన్న డ్యామ్ సైట్ని డెబ్బై ఒక్క పర్సెంట్ పైగా తీసుకొచ్చి నిర్వ మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఏళ్లలో నిర్వాసితులను పంపించి డ్యామును పరిగెత్తించి ఇవాళ డ్యామ్ పూర్తి చేసే స్థాయిలో పునాదులు కదలలేదని మీ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు ఇవాళ ఇరవై ఒకటి డిసెంబరు ఇరవై రెండు ఖరీఫ్ అని మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజేమో పోలవరం పునాదులు లేవలేదన్నారు ముక్కు నెలగా రాస్తుందా ఈ ప్రభుత్వం ముక్కు నెలగా రాస్తారా ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడారో ఎవరైతే అసత్య ప్రచారం చేశారో వాళ్ళంతా ముక్కు నెలగా రాయండి నిర్వాసితులను ఉద్దరిచ్చారా సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం గండికోటలో రెండు వేల పదిహేడు కల్లా నిర్వాసితులకి డబ్బులిచ్చి ఆ రోజు నిర్వాసితుల లిస్టు ఫైనల్ చేసి వందల కోట్లు నిర్వాసితులు డబ్బులు కట్టి కోర్టులకు వెళ్లకుండా కొట్టుకోకుండా హత్యలు జరగకుండా చంపుకోకుండా ఫ్యాక్షన్ రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టిచ్చే చంద్రబాబు నాయుడు గారు గండికోట్లో పన్నెండు టీఎంసీలు నీళ్ళలు పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత జిల్లాలో కడప జిల్లాలో మీ నాయకుల అవినీతి వల్ల మీ శాసనసభ్యుడి అవినీతి వల్ల గురునాథరెడ్డి హత్య జరిగింది అక్కడ గండికోటలో నిర్వాసితులు ఏదైతే అన్యాయం ఇవాళ రెండు వేల పదిహేడులో దగ్గర దగ్గర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తే లేదు మేము పది లక్షలు ఇస్తాం మేము ఉద్ధరిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు డబ్బులు ఇచ్చారు ఎవరిని ఉద్ధరిచ్చారు ఇరవై నాలుగు టీఎంసీలు పెట్టే అవకాశం ఉన్న గండికోటలో మీ అవినీతి వల్ల మీ నాయకుల అవినీతి వల్ల మీ సొంత జిల్లాలో ఇవాళ అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తూ ఇవాళ రెడ్డి హత్య జరిగింది ఈ రెడ్డి హత్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అసమర్థ నిర్వాహకం మీ నాయకులు కొట్టుకొని మీ నాయకులు ఆ నిర్వాసితుల డబ్బుల కోసం మీ కొట్లాట్లో మీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఇవాళ గండికోట నిర్వాసితులు ఎవరైతే న్యాయం కోసం కోర్టుకి వెళ్ళాడో ఎవరైతే అక్కడ మీ అవినీతిని అక్కడ జరుగుతున్న దుర్మార్గాల్ని బయట పెట్టాడో ప్రశ్నించారో ప్రశ్నించినందుకు అక్కడ గురునాథరెడ్డి హత్య జరిగింది ఇందాకే కడప జిల్లా నుంచి మా నాయకుడు మా ఎమ్మెల్సీ బీటెక్ రవి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమన్నారు ఎందుకంటే ఆల్రెడీ మీరందరూ అందరూ కూడా సిబిఐ కేసులో బాబాయ్ కేసు ఆల్రెడీ సిబిఐ కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఆల్రెడీ మరి ఇవాళ పులివెందుల పోలీస్ స్టేషన్ అంతా సిబిఐ పరిధిలో పనిచేస్తూ ఉంది మీ జిల్లాలో మీ యంత్రాంగం ఇవాళంతా కూడా అక్కడ మీ బాబాయ్ హత్య కేసు సిబిఐలో ఉంది ఇవాళ మరి మా బీటెక్ రవి కూడా సిబిఐ జడ్జితో విచారం జరిపి గురునాథ్ రెడ్డి హత్య ఎందుకు జరిగింది నిర్వాసితులు ఇవాళ కొత్త నిర్వాసులు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఇవాళ మీ శాసనసభ్యుడు అక్కడ మీ నాయకులకి ఏం గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఏ గొడవ లేకుండా చంద్రబాబు నాయుడు గారు గండికోటలో పన్నెండు టీఎంసీలు పెట్టి పులివెందులకు నీళ్ళిచ్చి చీని చెట్లు బతికిచ్చి చిత్రావతిలో నీళ్లు పెడితే ఏంది మీరుద్ధరిచ్చింది చిత్రావతిని కందలేరుని ఏంది ఇచ్చింది సంవత్సర ఇవాళ ఆ విధంగా నీళ్లు నిలబెట్టడంలో కానీ కందలేరు డ్యామ్ తోటంలో కానీ ఆ రోజు తెలుగు ఆ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడంలో తెలుగుదేశం పాత్ర తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ల తెలుగుదేశ ప్రభుత్వ ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడమే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజేషను ఆర్ అండారు అక్కడ ముంపు సమస్య సమస్య నెల్లూరు సమస్య నెల్లూరు జిల్లాలో కడప జిల్లాలో ఆ సమస్యల్ని పరిష్కారం చేయటం వల్ల ఇవాళ సమస్యల్లో కందలేరులో ఆ నీళ్లు మనం నిలబెట్టగలిగారు కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు ఇలా ఉంటే నిన్న మంత్రి డప్పు కొడతా ఉన్నాడు ఏదో మేము ఉద్ధరించేసాం మేం చేసేసామని నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఈ పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర అరవై నాలుగు వేల కోట్లు పనులు చేశారు మీరేం చేశారు చెప్పండి మీరేం చేశారు ఈ పద్దెనిమిది నెలల్లో మీరే ఏం పనులు చేశారు ఎంత పనులు చేశారు వాటి సమాధానం రావట్లే మీ దగ్గర నుంచి సమాధానం చెప్పండి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేల కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టే సాగునీటి రంగం పద్దెనిమిది నెలల్లో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదంటే సిగ్గుతో తలదించుకోవాలి ఈ ప్రభుత్వం వీటన్నిటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా ఈరోజు అమరావతి మూడు వందల ముప్పై ఐదో రోజు నడుస్తూ ఉంది దగ్గర దగ్గర మరి తొంభై ఐదు మంది చనిపోవటమే కాకుండా మరి కృష్ణాయపాలెం సంబంధించిన రైతులు పద్దెనిమిది మంది రైతులు మరి జైలుకి వెళ్ళి సంఖ్యళ్ళు వేసుకొని ఆర్టీసీ బస్సుల్లో సంకిళ్ళేసి వేసి తిప్పి అమరావతి రైతుల్ని బెదిరించాలని ఇవాళ మీరు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసిన అమరావతి మహిళలు అమరావతి రైతులు అమరావతి దళిత సోదరులు వాళ్ళు చేస్తూ ఉన్న పోరాటం అన్ని వర్గాల ప్రజలు ఇవాళ అమరావతి ఉద్యమాన్ని బ్రహ్మాండంగా ముందు పరిగెత్తా పరిగెత్తిస్తూ ఉంటే ఇవాళ మీరు వందల వేల మంది పోలీసులను పెట్టుకొని సెక్రటేరియట్కి వెళ్ళి క్యాబినెట్ మీటింగులు పెట్టి వస్తున్నారు ఇవాళ ఇనుప కంచెలు పెట్టుకొని వేలాది మంది పోలీసుల మధ్య ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వెళ్తా ఉంటే సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి ధాన్యం డబ్బులు నూట తొంభై ఎనిమిది కోట్లు కట్టాలి కొడాలని బూతుల మంత్రి చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీనో తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారి పైచాచిక ఆనందాన్ని సంతోషపరచటానికి ఇవాళ క్యాబినెట్ మంత్రులు బూతులు మాట్లాడతా పేదలకు కట్టిన ఇళ్ళు గుడివాళ్ళలో ఇవ్వకుండా పూర్తి చేయకుండా పద్దెనిమిది నెలలుగా వాటి సున్నం కొట్టకుండా వాటికి వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా వాటికి కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండా సిగ్గు లేకుండా మీరేంటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం ప్రభుత్వం గురించి మాట్లాడేది చేతనైతే వాళ్ళ టిట్కో ఇళ్ళు లక్షల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లా ఇవాళ వామపక్షవాదలని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎందుకు అరెక్ట్ చేశారు సిగ్గుపడాలి సిగ్గుపడాలి పేదవాళ్ళ ఇళ్ల గురించి ప్రశ్నించడానికి వెళ్తే ఫైవ్ నాట్ ఫైవ్ టు ఫైవ్ నాట్ సిక్స్ నా మీద కేసు పెట్టారు గుడివాడలో రావి వెంకటేశ్వరరావు ఇళ్ళెమ్మని చెప్పి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు రావి వెంకటేశ్వరరావు మీద పెట్టారు ఎక్స్ఎమ్ఎల్ఏ మీద సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను